हेलो फ्रेंड्स, वेलकम टू सुधास लाइफ चैनल। ई रोज नेनु मीकु एंतो टेस्टीगा उंडे यम्मीगा सिंपल गा चेसुकुने कोडिगुड्लु मुनक्काय कूर चेसि चूपिस्तुन्नानंडी। ई ग्रेवी चाला डिफरेंट गा उंटदी, कोब्बरि ग्रेवी तो चेसानु। मीरु ई रेसिपी तप्पनिसरिगा ट्राई चेयंडी। इदि अन्नंलोकि गाने चपातीलोकि कूडा चाला बागुंटदी। वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडी, ना चैनल नि सब्स्क्राइब चेयंडी। दीनिकोसम मुंदुगा मनं कड़ाई पेट्टुकोनि ओक टेबुल स्पून आयिल वेसुकोनि वेट चेसुकोवाली। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి। పావు స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్ మీద కోడిగుడ్లను ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు గుడ్లని వేగిన తర్వాత బౌల్ లోకి తీసుకోవాలి। అదే పాన్ లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి। కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। కొద్ది కరివేపాకు వేసుకోవాలి। వేయించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। అదే విధంగా కడిగి శుభ్రం చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి। రుచికి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలి। ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి। ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి వేయించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి। గ్రేవీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒక 3 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ని ఈ గ్రేవీలో వేసుకోవాలి। దీని వల్ల రుచి చాలా బాగుంటది ఈ కొబ్బరి గ్రేవీ వల్ల। ఇది ఉట్టి కొబ్బరేనండి, వేరేమీ వేయలేదు। అదే విధంగా ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి। కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కూర దగ్గర పడి మునక్కాయ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు గ్రేవీ దగ్గర పడింది, సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని సర్వింగ్ బౌల్ లోకి తీసుకో। చూసారుగా ఎంతో యమ్మీగా టేస్టీగా సింపుల్ గా చేసుకున్న గుడ్లు మునక్కాయ కూర। ఇది మీరు కూడా ట్రై చేయండి। అన్నంలోకి గానే చపాతీలోకి చాలా బాగుంటుంది। మీరు ఈ కూరని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। నేను చూపించిన ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।